ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో ఏంటంటే, నేను నా బతుకమ్మను ఎలా పేర్చాను, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, ఎలా రెడీ అయ్యాను, సో నేను ఎలా ఆడాను, ఇవన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో చాలా లెంత్ అయిపోయిందండి, దగ్గర దగ్గర 20 మినిట్స్ దాకా వచ్చేసింది. సో మీకు బోర్ కొట్టచ్చు, మీకు నచ్చుతుంది ఈ వీడియో కంపల్సరీ. లాస్ట్లో డ్యాన్స్ వీడియో కూడా పెట్టాను, చాలా బాగుంటుంది ఈ వీడియో. మీకు నచ్చే అంతవరకు చూడండి, ఏం ఫోర్స్ లేదు, బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు. సో ఇక్కడ ఏంటంటే, నేను స్నానం చేసేసి పని అంతా అయిపోయిన తర్వాత నీట్గా స్నానం చేసేసి ఫస్ట్ మాయిశ్చరైజర్ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ప్రైమర్ అండ్ కన్సీలర్ పెట్టానండి. సో ఫస్ట్ ప్రైమర్ పెట్టి తర్వాత ఫౌండేషన్ పెట్టి, కన్సీలరే ఫస్ట్ పెట్టానండి. ఫౌండేషన్ కన్నా కొంచెం డార్క్ సర్కిల్స్ ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్యలో, ఎక్కువగా నిద్ర లేకపోవడం వల్ల. అండ్ ఆల్సో యాక్నే కూడా కొంచెం పెరిగింది. నేను ఇక్కడ యాక్నే తగ్గడం కోసం ఒక ఫేస్ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నానండి ఇంట్లోనే, అది త్వరలో మీతో షేర్ చేసుకుంటాను. బతుకమ్మ ముందే షేర్ చేసుకుంటాను, ఎందుకంటే నాకు ఇంటికి వెళ్తే, ఇక్కడైతే వైఫ్ ఉంది, ఇంటికి వెళ్తే నెట్ ఉండదు కదా, సో పెట్టడానికి వీలు ఉండదు. సో నాకైతే యాక్నే తగ్గుతుంది, నేను ఏ రోజు ఆ రోజు తగ్గినప్పుడల్లా ఫొటోస్ తీస్తూ ఉన్నాను. ఆ ప్యాక్ ఏంటి అని త్వరలో షేర్ చేస్తాను. ఇక్కడ నేను ఫౌండేషన్ వేసిన తర్వాత లైట్గా కాంపాక్ట్ పౌడర్ వేస్తున్నాను. సో మనం ఫెస్టివల్స్ అప్పుడే కదా రెడీ అవుతాము, సో అందుకే నేను ఇక్కడ కొంచెం మేకప్ వీడియోలో బాగా కనిపించడం కోసం వేస్తున్నాను. సో ఈ మేకప్ వీడియో కావాలి అనుకుంటే ఈ మధ్యనే అప్లోడ్ చేశాను, సో అలానే ఉంటుంది. మేకప్ వీడియోలే కింద ఇస్తాను లేదా ఐకార్డ్స్లో పెడతాను, వెళ్ళి ఒకసారి చూడండి. ఇక్కడ నేను హైబ్రో పెన్సిల్ పెట్టేసుకుని ఆ తర్వాత లైట్గా లిప్ బామ్ అండ్ ఆల్సో లిప్స్టిక్స్ పెట్టుకుంటాను. సో ఇక్కడ నేను రెడ్ కలర్ లిప్స్టిక్ యూజ్ చేస్తున్నానండి, లాక్మే వాళ్ళది. ఈ షేడ్ ఏంటో నాకు అంత గుర్తు లేదు, బట్ రెడ్ అయితే ఇది అంతే. సో కొంచెం నేను నార్మల్ కలర్ కాబట్టి నాకు రెడ్ అయితే సెట్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ నేను ముందు డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను అండ్ మేకప్ కూడా వేసుకుంటూ ఉన్నాను. సో ఇది నాకు ఒక మెమొరీ లాగా ఉంటుంది అని నేను వీడియో షూట్ చేసుకున్నానండి, అందుకే ఎంత లెంత్ అయినా పర్లేదు, ఎవరు చూసినా చూడకుండా ఒక్క వ్యూ వచ్చినా చాలని చెప్పేసి నేనైతే ఈ వీడియో పెడుతున్నానండి. ఎంత లెంత్ అయినా ఇంకా ఉంది బట్ పెట్టలేదు. సో ఇక్కడ ఏంటంటే, నేను నార్మల్గా క్లిప్ పెట్టేసుకొని రెడీ అయిపోయింది. సో పదండి, ఇప్పుడు మనం బతుకమ్మ ఎలా పేర్చానో చూద్దరు కానీ. సో ఇక్కడ ఫస్ట్ మనం బతుకమ్మ పేర్చే ముందు మనం దేవుడికి పూజ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఆ దేవుడి ఫొటోస్కి నీట్గా పూలు, అవి ఒక 1 వీక్ బ్యాక్ అన్నమాట. సో ఆ పూలను నీట్గా శుభ్రం చేసి దేవుళ్ళకు బొట్లు పెట్టి ఆ తర్వాత ఇక్కడ దీపం పెడుతున్నాను. సో ఏంటంటే 1 వీక్ బ్యాక్ కదా పూలన్నీ ఖరాబ్ అయిపోయినాయి అన్నమాట. సో ఆ తర్వాత నీట్గా నేను దేవుళ్ళకు తూర్చి కుంకుమ పెట్టి ఆ తర్వాత దీపాలను నీట్గా శుభ్రం చేసి ఆయిల్ పోసి ఇలా దేవుడికి పూజ చేసుకోవాలి. సో ఫస్టే మనం బతుకమ్మను పేర్చకూడదు, ఫస్ట్ ఇంట్లో దేవుడికి పూజ చేసిన తర్వాత మాత్రమే మనం దేవుడి దగ్గర మళ్ళీ ఆ బతుకమ్మను తీసుకొచ్చి పెట్టి ఆ తర్వాత తులసి దగ్గర పెట్టుకోవచ్చు, ఇష్టం దేవుడి దగ్గర కూడా పెట్టుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ దేవుడి దగ్గర పెట్టకూడదు, తులసమ్మ దగ్గరే పెట్టాలి అని చెప్తారు. సో ఇక్కడ నేనైతే దీపం పెట్టాను, ఆ తర్వాత లాస్ట్లో హారతి ఇస్తున్నాను. సో చూడండి, నేనైతే ఇలానే పూజ చేసి ఆ తర్వాత బతుకమ్మను పేరుస్తానండి, ఎవరి ఆచారాలు వాళ్ళవి. సో ఇక్కడ మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. Thank you.
మనం పెట్టాలి కదా. సో గాలి వస్తుంది, ఎలాగో దీపం అనేది ఉండదు కదా. సో అందుకోసమే నేనంటే రెండు అగరబత్తీలను పెడతానన్నమాట, ఒకటి పెట్టకూడదు కదా. సో ఇక్కడ ఫుల్ గాలి వస్తుంది, అక్కడ నేను బతుకమ్మ పైన వేయడానికి కొన్ని ఆకులను, జామ ఆకులు ఇంకా రకరకాల ఉన్నాయన్నమాట. సో ఆకులను తీసుకున్నాను. సో ఇక్కడ బతుకమ్మ పెరుస్తున్నాను. సో ఇక్కడ బతుకమ్మని స్లోగా పెంచాను, బట్ ఇక్కడ స్పీడ్లో పెట్టేశాను, ఎందుకంటే మీకు కూడా బోర్ కొడుతుంది అని చెప్పేసి నేను స్పీడ్లో పెట్టేశాను అన్నమాట. సో ఇక్కడైతే నేను ఫస్ట్ కొన్ని ఆకులు వేశాను. సో చూసుకుంటున్నాను ఎలా పెరిస్తే బాగుంటుంది, ఎలా పెరిస్తే సెట్ అవుతుంది బతుకమ్మ అనేసి. బతుకమ్మ అనేది తెలంగాణ సైడ్, ఈ వీడియో ఎవరైనా ఆంధ్ర వాళ్ళు చూస్తే చెప్తున్నాను వాళ్ళకి, బతుకమ్మ అనేది తెలంగాణలో ఒక పెద్ద పండుగ అన్నమాట. ఇది 9 డేస్ ఉంటుంది బతుకమ్మ పండుగ అనేది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మ ఉంటుంది. 6th డే రోజు ఆర్డరు, బికాస్ 6th డే రోజు అర్రం అంటారు అలిగిన బతుకమ్మ అనేసి ఆర్డర్ అన్నమాట. అండ్ ఈ బతుకమ్మ అనేది పూలను పూజించే పండుగ. సో ఆడవారు పూలను అలాగే గౌరమ్మను కూడా చేస్తారు ఈ పండుగకి. సో నేను ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను ఎలా పేరిస్తే ఉంటుంది అనేది. సో నేను అక్కడ వాయిస్ ఇవ్వకుండా న్యాచురల్గా పెడదాం అనుకున్నాను, బట్ ఏంటంటే సాంగ్స్ ప్లే అవుతున్నాయి బ్యాక్గ్రౌండ్లో. సో ఆ రీజన్ వల్ల నేను పెట్టలేదు. సో ఆ ఆకులు ఏం వేయకుండా డైరెక్ట్ నేను పెట్టేశాను, కింద ఓన్లీ వేశాను బేస్ మాత్రమే. సో ఇక్కడ నా దగ్గర ఎక్కువ పూలు ఏం లేవు, ఓన్లీ చామంతులు ఉన్నాయి, వైట్ చామంతి అండ్ ఎల్లో చామంతి, రోజ్ ఫ్లవర్స్ మాత్రమే ఉన్నాయి. సో ఆ రీజన్స్ వల్ల నేను ఎక్కువ పేర్వని కూడా పేర్వలేదండి. సో ఇక్కడ నేను ఊరికెళ్ళి తెచ్చుకుందాం అనుకుంటున్నాను, బట్ కొన్ని రీజన్స్ వల్ల ఊరికి వెళ్ళలేకపోయాను. సో ఇక్కడ నేను ఫస్టే పెట్టిన తర్వాత కొన్ని జామాకులు, నా దగ్గర వేరే ఏం లేవండి లీవ్స్, సో దానివల్ల నేను జామాకులనే పెట్టేశాను. సో ఫస్ట్ ఒక స్టెప్ పెట్టి దాని మీద కొన్ని ఆకులు వేసి సో దాన్ని లోపలికి అన్న తర్వాత ఇప్పుడు ఇంకొక స్టెప్ మనం పేర్వాలి. సో నేను ఇక్కడ నాకు 2 డిఫరెంట్ కలర్సే ఉన్నాయి కాబట్టి వైట్ అండ్ రెడ్. సో ఈ గులాబీ పూలు పెట్టడం వల్ల చాలా బాగా వచ్చిందండి, ఇంకా వీడియోలోనైతే చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది, నాకు కూడా బాగా నచ్చింది. చిన్నది తీసి పేర్చుకున్నా సరే అది బాగా కనబడితే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో అందుకోసమే ఇది అసలు నేను సపరేట్గా బతుకమ్మ కోసం అని చెప్పేసి ఏం పెళ్ళలేదండి. సో నేను దేవుడికి పెట్టడానికి తెచ్చుకుంటాను కదా. సో ఆ ఫ్లవర్సే నేను బతుకమ్మలాగా పేర్చాను. సో అవి ఒక చెటాకు, ఇవి ఒక చెటాకు అంటారు కదా, 30-30, 60 రూపీస్. నేను గురువారం అండ్ శనివారం శుక్రవారం పూజ చేస్తాను కదా, సో దానికోసమని నేను తెచ్చుకున్నాను. బట్ ఇవి బతుకమ్మ పేర్చడానికే సరిపోయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ అంతా ఒక రో లాగా పెట్టేసి మళ్ళీ ఈ బతుకమ్మ అంతా దగ్గరికి వచ్చేలాగా మనం అనాలి. ఇంకొక రో కూడా మళ్ళీ రోజ్ ఫ్లవర్సే పెడుతున్నాను. సో నా దగ్గర కొన్ని రోజ్ ఫ్లవర్సే ఎక్కువగా ఉన్నాయి, అవి మళ్ళీ మనం కొన్ని ఎక్కువగా వస్తాయి కదా చామంతి పూల కదా చిన్నగా ఉంటాయి. సో ఇక్కడ 2 వరుస నేను ఏంటంటే ఎర్ర గులాబీ పెట్టి ఆ తర్వాత నా దగ్గర ఎల్లో ఒక 4 or 5 ఉన్నాయి, అవి పెడుతూ ఉన్నాను. సో చూడండి ఇక్కడ పేర్వడం అయితే అయిపోయిందండి, దీనికి నేను ఫైనల్ టచెస్ ఇస్తున్నాను. సో చూస్తున్నారు కదా బతుకమ్మ ఎంత బాగుందంటే అసలు చాలా బాగా. ఇంకా వీడియోలో హలో ఫ్రెండ్స్, సో ఫైనల్గా ఫస్ట్ ఒక ప్లేట్లో పేర్దామని పెట్టాను, అది ఫ్లాప్ అయింది. సో ఎందుకంటే ప్లేట్ పెద్దగా ఉంది, నా దగ్గర పూలు కొన్ని ఉన్నాయి, సో సరిపోలేదు. సో
మళ్ళీ ఆ ప్లేట్ తీసేసి మళ్ళీ న్యూ ప్లేట్ పెట్టి పీర్చాను. సో అంత పర్ఫెక్ట్ గా అయితే రాలేదు, బికాస్ నా దగ్గర ఎక్కువ పువ్వులు అయితే లేవు. మళ్ళీ ప్లేట్ కూడా కొంచెం పెద్దది అయిందని నాకు అనిపించింది. సో అందుకోసం నార్మల్ గా పేర్చాను. సో మీరు చూసే ఉంటారు కదా నా బతుకమ్మ ఎలా ఉందో చెప్పండి. సో ఫైనల్ గా నా బతుకమ్మ పేర్చడం అయితే అయిపోయింది. సో ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టేసి మొక్కేసుకోవాలి. మొక్కేసుకున్న తర్వాత నేను లంచ్ ప్రిపేర్ చేసుకొని తినాలి. సో ఏంటంటే ఇది దేవుడి దగ్గర పెట్టి పసుపు గౌరమ్మ చేస్తారు కదా, నేను అది చేయాలన్నమాట. సో అది చేసి దేవుడి దగ్గర పెట్టేసి ఈవినింగ్ వెళ్ళాలన్నమాట బతుకమ్మ ఆడుకోవడానికి. సో ఇక్కడ మాకు గుడిలో ఆడతారు. సో నేను కంపల్సరీ వీడియో అయితే తీస్తాను అక్కడ. అండ్ ఈవినింగ్ నేను శారీ కట్టుకుంటాను, పట్టు శారీ కాబట్టి కంపల్సరీ నేను ముందే ఐరన్ చేసి పిన్స్ పెట్టుకొని కట్టుకుంటాను. సో అది కూడా వీడియో షూట్ చేస్తాను వీలైతే. అండ్ నేను మళ్ళీ ఎలా రెడీ అవుతాను, శారీ మేకప్ అనేది కూడా చేస్తాను, అవన్నీ చూస్తారు. కానీ ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి పెట్టేద్దాం. సో మెస్ ఎలా క్రియేట్ అయిందో చూడండి. సో ఇలా అన్నమాట, ఈ ట్రీ పై చూసారన్నది ఎన్ని కవర్ ఎంత దీనికి ఎన్ని ప్లాస్టర్స్ వేసామో. అసలు కొత్తది కొనుక్కోవాలి, అమెజాన్లో సేల్ కూడా నడుస్తుంది కదా. సో మన ఫైనల్గా బతుకమ్మ అయితే ఎలా ఉంది చూడండి, ఎంత చక్కగా ఉందో కదా, నాకైతే చాలా బాగుంది. సో ఇలా బతుకమ్మ పిలిచిన తర్వాత నా మెస్ అంతా ఇలా క్రియేట్ అయిపోయింది, అంటే చెత్త అంతా అలా పడిపోయింది చూడండి. ఈ బతుకమ్మ అయితే నాకు చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది. సో చూడొచ్చు మీరు ఎంత బాగుందో ఆ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్, అబ్బా సూపర్, అబ్బా ఎంత బాగుందో ఆ చామంతి పూలు అండ్ ఆ గులాబీ పూలు, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ బతుకమ్మ మీకు నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. సో నేనేంటంటే విలేజ్కి వెళ్తున్నాను, విలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వ్లాగ్స్ షూట్ చేస్తాను, అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో పిండి వంటలు, బుర్రడని పిండి వంటలు చేసుకుంటాము. అండ్ పెద్ద బతుకమ్మ రోజు లాస్ట్ డే రోజు బాగా రెడీ అవుతాము, అవన్నీ నేను బ్లాగ్స్ చేస్తాను. సో ఇక్కడ నేను బతుకమ్మ రెడీ చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టానండి. సో ఇక్కడ నేను గౌరమ్మ చేసి పెట్టేశాను. అండ్ గౌరమ్మ చూపెట్టలేదు బట్ చేశాను పసుపుతో. సో ఇక్కడ ఈవినింగ్ అన్నమాట, ఇక్కడ ఈవినింగ్ నేను రెడీ అయిపోవాలి కదా ఇంకా బతుకమ్మ ఆడడానికి. సో నేనైతే ఈ శారీ కట్టుకుంటున్నాను. ఈ శారీ నేను హన్మకొండ మాంగళీలో తీసుకున్నాను. సో మాంగళీ షాపింగ్ మాల్ అంటే తెలంగాణ వాళ్ళు ఉంటారు కదా హన్మకొండలో. సో దాంట్లో తీసుకున్నాను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వెళ్ళడానికి. నేను ఇంకొక టిప్ కూడా చెప్తాను మీకు ఏంటంటే, సో మనకు కొంగ అయితే నేను మొన్న ఎలా ప్లీట్ చేసుకోవాలో చూపెట్టాను. ఇప్పుడు చింగులు ఉంటాయి కదా మనకు, వాటిని కూడా ఎలా సెట్ చేసుకోవాలో చూపెడతాను. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే, శారీ ఉంటుంది కదా సో ఇలా శారీ ఉంది కదండి, మనం ఇలా మలుస్తాము. సో ఇక్కడి వరకు ఇక్కడి వరకు. సో నాది కెమెరా కిందికి పోవట్లేదండి, ఏమో తెలియదు. సో ఇక్కడ వరకు ఇలా పెట్టేసుకోండి. ఓకే, ఇలా పెట్టుకుంటారు కదా, పిన్స్ దగ్గర పెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఎంతైతే చింగులు కావాలో కొంగు కావాలో అది ఫస్ట్ సెట్ చేసుకోండి. సో నేను ఇక్కడ నాకు ఎంతైతే కొంగు కావాలో అంత తీసుకుంటున్నానండి. సో ఇక్కడ నేను కొంగు అయితే తీసుకున్నాను. సో తీసుకున్నాను, ఇది పక్క పెట్టేసుకోండి కొంగు. ఇక్కడ ఇంత మీకు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, ఇక్కడ మీకు ఎన్ని చింగులు రావాలి అనేది మీరు తెలుసుకోండి. అండ్ ఇక్కడ ఇటు సైడ్కి కొంచెం వదిలిపెట్టుకోండి, కొంచెం వదిలిపెట్టుకోండి ఇలా శారీని. అండ్ ఈ రెండింటి దగ్గర మీరు పిన్స్ పెట్టుకోండి, ఇటు సైడ్ పిన్స్ పెట్టుకుంటే సరిపోతుంది, అప్పుడు చింగులు కూడా ఈజీగా వస్తాయి. సో నేనైతే ఇలానే చేస్తానండి, చాలా ఈజీగా శారీ కట్టుకోవచ్చు. సో అండ్ ఇక్కడ మీకు అంటే కొంగు సైజ్ ఎంత కావాలి, ఎక్కడి వరకు కావాలి అనేది కూడా ఇలా పెట్టేసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఈజీగా మనం శారీ ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ శారీని నేను మీకు ఎలా ప్లీట్ చేసుకోవాలో చెప్పాను కదా. సో నేను అలా పిన్స్ పెట్టుకొని ఇక్కడ శారీని ప్లీట్ చేసుకుంటున్నాను.
సీడ్ క్యాస్ట్ 1100 అండి. మంగళ్యాలు తీసుకున్నా, హన్మకొండలో మంగళ్య అంటే తెలివని వాళ్ళు ఉంటారు కదా, సో అక్కడ తీసుకున్నాను అనమాట. సో నాకైతే పట్టు శారీస్ అంత ఎగ్జాక్ట్లీగా కట్టుకోవడం రావు, సో అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇలా చేసుకుంటానండి. చాలా ఈజీగా ఉంటుంది, శారీ ఒక 2-3 మినిట్స్లో కట్టుకోవచ్చు. లిటరల్గా చెప్పాలంటే నేను ఆ రోజు శారీ అనేది ఒక 3 మినిట్స్లో లేదండి 5 మినిట్స్లో కట్టేసుకొని నేను రెడీ అయిపోయాను. చాలా ఈజీగా కట్టేసుకున్నాను. నేను కావాలంటే పిక్స్ కూడా యాడ్ చేస్తాను ఎలా కట్టుకున్నాను అనేది. సో నేను షూట్ చేయలేకపోయాను, హడావిడిగా వెళ్ళాల్సి వచ్చిందండి నాకు. సో మేము అనుకున్న టైం కన్నా ముందే వెళ్ళాల్సి వచ్చింది, సో దానివల్ల హడావిడి అయిపోయింది. సో నేను ఇంకా ప్రీ ప్లాన్డ్గా ఇలా శారీ ప్లేట్ చేసుకున్నాను కాబట్టి నాకు చాలా ఈజీ అయిపోయింది. సో ఈ శారీ డ్రేప్ చేసేటప్పుడు కొంచెం ఎవరైనా పక్కకు ఉంటే హెల్ప్ తీసుకోండి, ఇంకా ఈజీ అయిపోతుంది. సో ఇలా ఇంత శారీ డ్రేప్ చేసుకున్న తర్వాత, సారీ డ్రాప్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసుకున్నాను ఎలా ఏంటి అనేది. మిర్రర్లో చూసుకొని దాన్ని మడతీసుకొని మళ్ళీ పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ శారీ పిన్స్ అనేటివి మీరు పండుగలు వస్తున్నాయి కదా, ఒక సెట్ తీసుకోండి, ఒక 12 ఏమో వస్తాయి, మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ నేను పిన్స్ పెట్టుకున్నాను కదా, సో అలానే వాటిని కింద చింగులను కూడా ముడుస్తూ ఉన్నాను. సో ఈ వీడియో కొంచెం క్లారిటీ లేకపోవచ్చు, ఏమనుకోకండి. ఇలా ముడుచుకున్న తర్వాత పైన ఒక పినీస్ పెట్టుకొని కావాలంటే ఐరన్ చేసుకోండి. మరీ పట్టు శారీ అయితే కంపల్సరీగా ఐరన్ చేసుకోండి, లేదా హెయిర్ డ్రైయర్ ఉంటే రింగ్ కలిసి వేసేది ఉంటుంది కదా, సో అదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫైనల్గా బతుకమ్మ దగ్గరికి అయితే వెళ్ళాను. సో ఇలా ఉంది అనమాట, మేము వెళ్ళేసరికి ఆల్రెడీ సగం కూడా అయిపోయింది బతుకమ్మ అంట. ముందే వెళ్తే బాగుండు అని నాకైతే అనిపించింది. ఏ వీడియో అయితే నాకు ఒక మెమరీ లాగా ఉంటుందని నేను పెట్టానండి. సో ఇంకా ఆడవాళ్ళకి ఇంకా బతుకమ్మ దగ్గరికి వెళ్తే ఏముంటుంది, శారీస్ చూసుకోవడం. కాసేపు శారీస్ చూసుకొని ఆ తర్వాత ఆడడం, చాలాసేపు ఆడడం, ఒక 1 అవర్ అంతే, అంతకన్నా ఎక్కువ ఏం కాదు, అది చాలాసేపు అని కూడా అనరు. సో ఇది నాకు ఒక మెమోరీ లాగా ఉంటుంది అని చెప్పేసి నేను పెట్టానండి. వ్లాగ్ ఎక్కువ లెంత్ అయిపోతుందని ఏమనుకోద్దు, బోరింగ్ కొట్టదు, చాలా బాగుంటుంది. ఇక్కడ డ్యాన్స్ మాస్టర్ కూడా వచ్చారు స్టెప్స్ వేయడానికి. సో తను చాలా ఫాస్ట్గా చాలా మెలికలు తిరుగుతూ చేస్తున్నారు, సో బాగా అనిపించింది మాకు కూడా. ఇక్కడ రకరకాల లంగా ఓణీలు చాలా బాగున్నాయి, శారీస్ ఇలా అమ్మాయిలు డిఫరెంట్గా రెడీ అయ్యి వచ్చారు. సో తెలంగాణ ట్రెడిషన్ అనగానే మనకు గుర్తొచ్చేది బతుకమ్మ. సో బతుకమ్మ అనేది మనకు చాలా బాగా ఉంటుంది కదా, దీనికోసం ఎన్ని రోజుల నుండి షాపింగ్ చేస్తూ ఉంటారు. కొందరు షాపింగ్ అయితే అస్సలు అయిపోను కూడా అయిపోదు. సో నేనైతే గత 1 మంత్ నుంచి షాపింగ్ చేస్తూనే ఉన్నాను, ఇంకా కంప్లీట్ అవ్వట్లేదు. సో 11th నా బర్త్డే కూడా ఉంది. నా బర్త్డే రోజు మీకు లైవ్ చేస్తాను, లేకపోతే వీడియో చూసి నా బర్త్డే నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది వీడియో అయినా పాడతాను. సో చూస్తున్నారు కదా, మేమైతే ఇలా డ్యాన్స్ చేస్తూ ఉన్నాము. ఇది డ్యాన్స్ లేకపోతే మేము బతుకమ్మ ఆడుతున్నామో మాకే అర్థం కావట్లేదు. మధ్యలోనైతే ఒక్క బతుకమ్మ కూడా లేదండి, అప్పటి వరకే అందరు బతుకమ్మలు వేసేసి చక్కగా ఇంటికి వెళ్ళిపోయారు. 8 కూడా కాలేదు అప్పటికి, అందరు ఇంటికి వెళ్ళిపోయారు. మేమేమో ఇలా చిన్న చిన్న పిల్లలం గ్యాంగ్ లాగా ఉండి ఆడుతూ ఉన్నాము. డ్యాన్స్ మాస్టర్ కూడా మాకు స్టెప్స్ నేర్పిస్తూ ఉన్నారు. ఇది లాస్ట్ సాంగ్, సో అప్పటి వరకు అందరు వెళ్ళిపోయారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. మీరు చేసే మాకు ఒక్క లైక్ ఎంతో ఇంపార్టెంట్, నచ్చకపోతే బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టద్దు, ఇష్టం లేకపోతే చూడకండి. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చితే యాజ్ యూజువల్గా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూనే